ఇది ఈ క్వశ్చన్ అడగడానికి కూడా రీజన్ ఏంటంటే మిత్స్ అన్ని బస్ట్ అవ్వాలని అడుగుతున్నాను. అంటే యాక్చువల్గా ఏదో అంటే ఇవి లేదని అనట్లేదండి. మనుషుల్లో ఆలోచనల్లో రకరకాలుగా ఉంటాయి, వాటి ప్రభావం కూడా ఉంటుంది. ఎస్ ఎస్. ఇప్పుడు చాలామందికి ఇలా కొన్ని కొన్ని కొంతకాలం ఏమవుతుందంటేనండి, అపోహలు నిజం అనేటువంటి ఆలోచనలు కూడా చాలామందికి వ్యాప్తం అవుతూ ఉంటాయి. అవునవును. దానివల్ల ఏమవుతుందంటే నిజంగా ప్రతిభ ఉన్నా కూడా వాడు ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు, ఇలాంటి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ వల్ల వాడు ఎందుకు వచ్చిందిలే అని వెనక్కి దారి నీరు గారిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇఫ్ యు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, నీ టెబిలిటీకి మనం ఎంతోమంది చూస్తున్నాం. విజయ్ దేవరకొండ ఆఫ్ లేట్, మన విజయ్ దేవరకొండ యాక్టర్ ఉన్నాడు, ఆయన తన కష్టంగా పైకో ఈ మధ్యకాలంలో మనం చాలామంది చూస్తున్నాం అలాంటి ఆర్టిస్టులు, కమెడియన్స్ కానీ దర్శి కానీ ఇలాంటి వాళ్ళు చాలా, నవీన్ పోలిశెట్టి కానీ ఇలాంటి లేటెస్ట్గా వస్తున్నటువంటి అప్కమింగ్ మన లాట్ ఆఫ్ యంగ్ టాలెంట్, అవును వాళ్ళకి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ ఆత్మస్థైర్యంతో విశ్వాసంతో ముందుకొచ్చి వాళ్ళు వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సో దట్స్ హౌ ఇట్ హ్యాస్ టు బి. నీ టాలెంట్ మీద నమ్మకం ఉండాలి, అది కూడా జెన్యూన్ ఇంట్రాస్పెక్షన్తో నువ్వు నీ నీ కళ మీద అది అదేమిటి అది అపోహ అవ్వకూడదు. నేను నీకు నువ్వు అంటే నీకు ఏమీ లేకపోయినా నాకు చాలా తెలుసునేటువంటి భ్రమలో ఉండకూడదు, ఒక వాస్తవికతలో ఉండాలి. అండ్ నువ్వు ఏదైనా పెర్ఫామ్ చేసినా ప్రజల అప్రిసియేషన్ తెలిసిపోతుంది మనకి. ఎప్పుడైతే అప్రిసియేషన్ ఉంటుందో అదే అదే ఒక ఒక చెయ్యి ఒక వెన్నుదన్నులా ఉంటుంది. మీరు అన్నట్టు అంటే కొంతవరకు అవకాశం తెచ్చిపెట్టినా కూడా వాళ్ళు సత్తా లేనప్పుడు అది నిధు అది బయట జనాలు దాన్ని హర్షించరు, దాన్ని యాక్సెప్ట్ చేయరు. ప్రజలకి విజ్ఞత ఉన్నదండి, వాళ్ళు దే నో, ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎవరికి ఏమున్నది ఏమున్నది. అల్టిమేట్గా ఇట్స్ అన్ ఓపెన్ ఫోరం. ఈ ఓపెన్ ఫోరంలో ప్రతి కళాకారుడు తన యొక్క ప్రతిభ ప్రదర్శిస్తాడు, వాడు ఏ స్థాయి అనేది ప్రజల ఉండాలనేది ప్రజలే నిర్ణయిస్తారు. సార్ ఇప్పుడు అంటే మనం చాలా మాట్లాడేసుకున్నాం, ఈ క్వశ్చన్ ఒకటే లాస్ట్ క్వశ్చన్ ఒకటే కొద్దిగా సుదీర్ఘంగా సాగింది, బట్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ అంటే నెసెసిటీ ఉంది కాబట్టి మనం మాట్లాడాం యాక్చువల్గా. సో అంటే నేను సమరైజ్ చేసి ఒక మాట చెప్పాలి, ఇది ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు చెప్పారు. యంగ్ జనరేషన్ వాళ్ళకి చెప్పదలుచుకుంది, అలాంటి సమాజంలో రకరకాల ఆలోచనలు దృక్పథాలు చాలా ఉంటాయి, మనం నీరుగార్చేటువంటి అటువంటి ఆలోచనలు మనం ఇది రుద్దడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. మీరంటే మీరేమిటో మీ మీద మీకు మీకు ఒక అవగాహన ఉండాలి. మీరు మంచి పాట రాయగలరా, నటించగలరా, లేకపోతే దర్శకత్వం చేయాలా, కెమెరామ్యాన్ అవ్వగలరా, మీరు ఏం చేయగలరు అనేదాన్ని మీ మీద మీరు ఒక రియలిస్టిక్ వాస్తవికతను తెలుసుకుని నాకు మీకు ఒకవేళ కనుక దీని మీద నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయంటే కనుక ప్రయత్నం అన్నా చేసి దానిలో కొంత శోధించి సాధన చేసి ఒక స్థాయికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీ ఇంట్రెస్ట్ని హాబీస్ మాత్రం చచ్చినా చంపుకోవద్దు. మీరు ప్రయత్నం చేయండి, శోధించండి, సాధించండి. అండ్ మీకు ఒకవేళ కనుక అదృష్టం కూడా కలిసి రావాల్సి ఉంటుంది కాబట్టి మీ ప్రయత్నాలు సఫలీకృతం అయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒకవేళ కనుక మీ ప్రయత్నాలు కనుక సఫలీకృతం కాకపోయినా కూడా అది ఒక మంచి ఇంట్రెస్టింగ్ హాబీలాగా మీ జీవితంలో ఉండిపోతుంది. సో వీ షుడ్ ఆల్వేస్ మూవ్ ఆన్ ఇన్ లైఫ్. ఒక వాస్తవికతలో ఉండడానికి ప్రయత్నం చేస్తే కనుక అంటే మనకి రజనీకాంత్ గారి డైలాగ్ ఒకటి ఉంది, దక్కేది ఎన్నటికైనా దక్కక మానదని. సో ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఒక ఇద్దరు లాయర్స్ ఉన్నారు, ఒకటే స్కూల్లో ఒకటే కాలేజీలో చదువుకున్నారు, ఒకటే తిన్నారు. ఒక లాయర్ ఏమో బయట టైప్ కొట్టి ఫార్మ్స్ ఫిల్అప్ చేస్తున్నాడు, ఇంకో లాయర్ 50 లక్షలు తీసుకుని లోపల వాదిస్తున్నాడు. ఇద్దరు ఒకటే కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ మనస్తత్వం బట్టి, వాళ్ళ ఆలోచన దృక్పథం బట్టి, వాళ్ళు ఎంచుకున్నటువంటి డెసిషన్ మేకింగ్ బట్టి, పరిస్థితులు బట్టి కూడా మారుతుంది ఫేట్, రకరకాలుగా షేప్ తీసుకుంటుంది. సో నేను జస్ట్ సైటింగ్ అన్ ఎగ్జాంపుల్, ఇది ఎక్కడో విన్నా నేను. సో అది నాకు ఎందుకు ఇన్స్పిరేషన్గా అనిపించింది. సో ఒక జీవితం కొంత మన చేతిలో కూడా ఉంటుంది, మనం ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి జీవితం, మన జీవితాన్ని ఎలా నడుపుకోవాలనేది కూడా కొంత మన చేతిలో ఉంటుంది. సో ఏది చేసినా కూడా మీ అంత మీ ఆనందాన్ని చంపుకోకుండా మీరు అనుకున్నది చేసుకుంటూ జీవితంలో ప్రయత్నం చేస్తూ ఒక రియలిస్టిక్ అప్రోచ్లో అసెస్మెంట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఒక బ్యారేజ్ వేసుకుంటూ ముందుకెళ్తే కనుక మనకు మనకి ఏ దేనిలో అయితే పరిణితి ప్రజ్ఞ ఉందో దాన్ని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే కనుక మీకున్న ఏ టాలెంట్ మీ ఏ రంగంలో మీకు అయితే ప్రజ్ఞ అయితే ఉందో దాని మీద ఎక్కువ మీరు ఫోకస్ చేస్తే కనుక త్వరగా మీరు రాణించే అవకాశం ఉంటుంది. రాణించకపోయినా కూడా ఒకవేళ కనుక అది మీకు ఫలం ఇవ్వకపోయినా కూడా యుల్ బి హ్యాపీ దట్ యు హావ్ గివెన్ ఆనెస్ట్ అటెంప్ట్.
సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బీ హ్యాపీ, కీప్ డూయింగ్ వాట్ యు ఆర్ వాట్ యు లైక్ టు డూ అండ్ జస్ట్ లీవ్ ద రెస్ట్ టు ది విల్ ఆఫ్ గాడ్. సో దట్స్ వాట్ ఐ బిలీవ్, దట్స్ మై మై మైండ్ సెట్, దట్స్ హౌ ఐ థింక్. ఏనండి మీ బాబు మోహన్ని? వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.